బంగారమా పలికే బంగారమాయన పలికే బంగారమాయ గ్రచీన పలికాదేమి కుమ్మరాజగదమ్మానాది కుమ్మరేణి బాలానాది ఇకలాముఖిమా పాలించినాది లక్ష్మి పద్మ లయా పద్మ కమలాశ్రీ హరిప్రియ ఇందిరా లోకమాత మారమా మంగళదేవత భార్గవి లోకజన క్షీరసాగర కన్యక జయం జయం జయ జయం అంబరాప జగదంబారావి ఓయ్ హోయ్ జంగమా ఓంకార జంగమా నా ప్రాణ జంగమా ఓయ్ హోయ్ జంగమా సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర హాయ్ నమస్తే ఆదాబర్సే నమస్తే అండి నేను పెట్టల ధరా గుర్తుపట్టలేదా ఊళ్ళల్లో తిరుగుతుంటాను కదా ఏమీ లేదండి హైదరాబాదులో శిల్పారామంలో మా గురుగారు పంపించారు ఏంటి లండన్ దొరగారు అసలు శిల్పారామంలో స్వచ్ఛ భారత్ ఎలా ఉంది అందరు ఏ విధంగా చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని రిపోర్ట్ ఇమ్మని నన్ను ఇక్కడ పంపించారు అక్కడి నుంచి నేను ఎలా వచ్చినా తెలుసండి ఫ్లైట్లో రాలేదు వాళ్ళలో రాలేదు ట్రైన్లో రాలేదు రెండు చక్రాల మండి మీద టకటక టకటక వచ్చాను రెండు చక్రాలు అంటే ఏదనుకుంటున్నారా రెండు కాళ్ళండి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ నేను వచ్చేసాను చూసారా ఈ గన్ను దీనికి ఒక పెద్ద ప్రత్యేకత ఉందండి మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారు మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే హిట్లర్ గారి వల్లే వచ్చింది ఆయన మా తాతగారికి ఈ గన్ను ప్రజెంట్ చేశారు వారు అందులో వాడారు తరువాత రెండో ప్రపంచ యుద్ధంలో మా నాన్నగారు ఇదే గన్ను వాడారు ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం రాకపోతుందా అప్పుడు నీ ఒరే తోటరాముడు నీ దగ్గర ఎలాగైనా ఈ గన్ను ఉండాలి ఎందుకంటే ఆ యుద్ధం నువ్వు సైనికులన్నీ పెట్టలను కాల్చేట కాల్చిపడేయాలని చెప్పి ఈ గన్ను నా చేతిలో పెట్టారు Thank you.